విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కోరుట్ల నియోజకవర్గంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రారంభించిన రైతు వేదికలు ప్రారంభోత్సవానికి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల నియోజకవర్గంలో మల్లపూర్ మండల్తో పాటు ముగిలిపేట, కొత్త దామరాజుపల్లి గ్రామాలలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లస్టర్లో ఉన్న 5 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఈ గ్రామాల 5 సోదరులు, మా తల్లులందరికీ పాతికేశ్వరుల ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. సమయం తక్కువ, ఎందుకంటే ఇలా 7 ఉన్నాయి చేసేది. కొద్దిగా మంత్రి గారు రాగానే ఒక అంతగంట సేపు లేట్ అయిపోయింది, గంట లేట్ అయిపోయింది, కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మంత్రి గారులకు, ఇద్దరు మంత్రులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు అన్న ఈశ్వరన్న గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. రైతులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఒక రైతు చనిపోతే దిక్కు పరిస్థితి నాడు, కానీ రైతులకు సంబంధించినటువంటి విషయంలో మరి ఇన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ లేవు. ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రాలలో ఇటువంటి పథకాలు కానీ ఇటువంటి సౌకర్యాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు. బొగిలిపేట గ్రామ ప్రజలందరికీ, ప్రత్యేకంగా రైతులకు, మహిళలకు, మీ గౌరవ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు, నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ నారదర్శి లక్ష్మణ్ రావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రవి గారు, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ శ్రీ వెంకటరావు గారు, జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు, మన్నించాలి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారు, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, ఈ క్లస్టర్ పరిధిలో ఉండేటువంటి రైతు బంధు సమితి కన్వీనర్లు, మండల కన్వీనరు, ఈ క్లస్టర్ పరిధిలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ ప్రాంతపు సింగిల్ విండో అధ్యక్షులు, రైతులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి వినమ్రంగా నమస్కరిస్తున్నా. నమస్కారానికి ప్రతి నమస్కారం చప్పట్లు కొడితే, చప్పట్లు కొడితే నమస్తే అన్నట్లు కొట్టండి సార్, చూద్దాం. అమ్మా మీరు గోదావరి పక్కలు ఉన్నారు, ఇక్కడే కదా గంగా మీది, చేయి చాపితే అందుతుంది గోదావరి. ఈ గోదావరి నుంచి కిందికి దక్షిణానికి కృష్ణ ఉంటుంది, మా గంగ, మా గంగ పేరు కృష్ణ. మా ఊరు మీలాగే 7-8 కిలోమీటర్లు ఉంటుంది కృష్ణకు. ఇటు చేయి చాపితే కృష్ణ, ఇటు చేయి చాపితే గోదావరి, మధ్యలో 500 కిలోమీటర్ల దూరం వచ్చిన మీ దగ్గరికి నేను ఇవ్వాలి. రావడం కూడా కొత్త సంవత్సరంలో వచ్చిన, 2021 కొత్త సంవత్సరము శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు కదా, గది హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. మీరు మగవాళ్ళు మీరు సపోర్ట్లు కొట్టారా రైతులంతా? హలో రైట్,
500 కిలోమీటర్ల దూరం నేను వచ్చి ఈశ్వరనన్న కలుసుకొని మీ ఎమ్మెల్యే సాగరనన్న తీసుకొని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరిని కలిసిపోనికే మొగిలిపేట గ్రామంలో నిర్మాణమైనటువంటి రైతు వేదికను వాళ్ళ ప్రారంభించి మీకు అంకితం చేస్తున్నాం రైతాంగానికి మనకు ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉంటాయి అంగన్వాడీ ఉంటది ప్రైమరీ స్కూల్ ఉంటది హెల్త్ సెంటర్ ఉంటది ఒక్కొక్కటి మొదలు పెట్టినాం ఇంతక ఈశ్వరన్న చెప్పినట్లు అవసరం సేద్యానికి అవసరమైన కరెంట్ ఇచ్చుకున్నాం సాగునీళ్ళు ఇచ్చుకున్నాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇతనాలు ఎరువులకు ఇబ్బంది లేకుండా చేసినాం ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా వ్యాపారం చేస్తే బతకొచ్చు అనేటువంటి ఒక భరోసాను కల్పించింది సర్కార్ ఆడికే అయితే సరిపోదు ఇంత చేసుకొచ్చినాం పంట ముఖాలనే పొలాలనే భూములన్నీ ఈ వచ్చినటువంటి పంట మరింత ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధంగా వ్యాపారం నడవాలి ఈ వ్యాపారం మీదనే 160 మంది ప్రజలు ఇప్పటికీ కూడా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఆధారపడి జీవిస్తున్నారు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలంటే ఏమేం చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అవన్నీ చేసుకుంటొచ్చి మరి జరగాల్సింది ఏంది ఇంకా అంటే రైతుల్ని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళందరికీ ఒక సంఘటన లాగా ఒక ఐక్యమత్యం లాగా వాళ్ళందరిని ఒక శక్తిగా మార్చి ఎక్కడికక్కడ వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఏమున్నా వాళ్ళు తీసుకునే పరిస్థితి రావాలి వాళ్ళు అధ్యయనం చేయాలి ఈ శాఖ వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ అధ్యయనం చేసి ఏ పదార్థాలు తింటున్నారో దానికి అనుగుణంగా మనం పండిస్తే వాటికి ఎక్కువ ధర వస్తుంది అంత కష్టం చేసి 360 దినాలు కష్టం చేసి అమ్మకానికి పోయేటప్పటికి కొనేటువంటి నిర్ణయం మీద ఆధారపడుతున్నాం ఒక టీవీ కొనాలంటే వాడు షాప్ కూడా దాని మీద ధర పెట్టిండు ఇంత అయితేనే తీసుకోలేకుంటలేదని బేరం అనేది కూడా లేదు మళ్ళా కొన్నా బీడికట్ట కొన్నా సిగరెట్ కొన్నా సంఘ సభ్యులందరికీ సంఘ అధ్యక్షులకు కూడా ఒక్కరినే మాట్లాడమని చెప్తున్నారు ఒక విషయం చెప్తున్నాడు అమ్మ నరేందర్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సింది సమక్షంలో ప్రారంభం చేసుకున్నాము ఇక్కడి నుంచి రైతులకు కావాల్సినటువంటి సమాచారం కానీ విజ్ఞానం కానీ అదేవిధంగా చర్చలు చేసుకోవడానికి కానీ రాష్ట్రంలో దేశంలో వ్యవసాయ రంగంలో రోజువారీగా వస్తున్నటువంటి మార్పులు కానీ పంటల విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ రకాల విషయంలో కానీ రైతాంగానికి నిత్యం విజ్ఞానం అందించేటువంటి విజ్ఞాన వేదికలు రైతు కేంద్రాలు అంటే ఏదైనా ఒక పని చేసిన చివరికి మామూలు పనులు చేసుకునేటువంటి వాళ్లకు సంఘాలు ఉంటాయి కార్మికులకు సంఘాలు ఉంటాయి మిల్లులలో పనిచేసే అమ్మాయిలకు సంఘాలు ఉంటాయి కానీ రైతులు అనేటువంటి వాళ్ళకి సంఘాలు లేవు లేకపోగా వీళ్ళందరినీ ఒకటి కాని ఇంజనీర్ పంచాయత్ రాజ్ అలాగే ఎస్టేట్ ఇంజనీర్ పంచాయత్ రాజ్ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు సార్ సార్ ముఖ్యంగా ముందుగా నాగలి మరియు కలపాగా వారికి నాగల్ని ఇవ్వాల్సింది కావడం అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసేదాల్సిందిగా